గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కరోనా ఉపద్రవం ఇంకా ముగియలేదు. అనేక రంగాలు అదరాకుదలమయ్యాయి. వివిధ రంగాలను పక్కన పెడితే విద్యారంగం మాత్రం దారుణంగా దెబ్బతింది. వేలాది పాఠశాలలు మూతపడడంతో లక్షలాది మంది ఉపాధ్యాయులు ఉపాధి లేకుండా రోడ్డున పడ్డారు. విద్యార్థుల్లో సృజనాత్మకత కొరబడి ఇంటికే పరిమితమయ్యారు. ఆన్లైన్ చదువులు మనకు అబ్బమన్న విషయం కూడా రూఢి అయింది. పిల్లల్లో సృజనశీలత కూడా పోయింది. టీచర్కు విద్యార్థులకు ఉండాల్సిన బంధం తెగిపోయింది. ఈ దశలో స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. స్కూళ్లు తెరిచినా తెరవకున్నా ఫీజుల విషయంలో మాత్రం ప్రైవేట్ స్కూళ్లు మొండిగా వ్యవహరిస్తున్నాయి. ఒక్క పైస కూడా తగ్గేది లేదంటూ బెదిరింపులకు దిగి వసూలుకు తెగబడుతున్నారు. చేతగాని ప్రభుత్వాల కారణంగా సామాన్యులు నష్టపోతున్నారు. అధికారంలో ఉన్నవారికి, విపక్షంలో ఉన్నవారికి విద్యా సంస్థలు భాగస్వామ్యం కారణంగా మిన్నుకుంటున్నారు. తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు సరికదా, దారుణంగా ఉంది. ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్కు ధీటుగా మారుస్తామని, పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చివేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా ఆ హామీలు అమలు కావడం లేదు. వారికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. కరోనా వేళ కాలం కలిసి రావడంతో ప్రభుత్వాలు దీనిని సాకుగా చూపి తప్పించుకున్నాయి. విద్యారంగాన్ని పటిష్టపరచాల్సిన సమయంలో చేష్టలుడిగి చూస్తున్నాయి. కొత్త విద్యా విధానం ప్రకటించినా కరోనా కారణంగా దాన్ని అమలు చేయడంలో అవకాశం రావడం లేదు. ఇకపోతే రాష్ట్రాల పరిధిలో కార్పొరేట్ కాలేజీలు లక్షల్లో ఫీజులు గుంజుతున్నా ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. మన పాఠశాలలు కనీస వసతులు లేవు. మన ప్రమాణాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. గ్రామీణులు, పేదలు, కింది వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యతరగతికి సైతం చదువు భారంగా మారింది. ఊహించలేనంత అసమానతలు ఒకటో తరగతి నుంచి ఎదురవుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పథకాలు, సంస్కరణలు ఈ సమస్యల నుంచి మన పాఠశాల విద్యారంగాన్ని గట్టెక్కించగలిగితే అంతకు మించి ఆశయం మరొకటి ఉండదు. పిల్లల చదువులు భారమైనందువల్ల మన అక్షరాస్యత తక్కువగా ఉందని, ప్రైవేటు చదువు మరీ భారంగా ఉందని ఈ పథకాన్ని తెచ్చామంటుంది ప్రభుత్వం. సమస్యకు మూల కారణం ఊళ్ళో బడి దివాల తీయడం. కనీస వసతులు, చదువు లేక ప్రజల నుంచి దూరం కావడం చూస్తున్నాం. కొత్త సంవత్సరంలో బడులు తెరుచుకుంటాయా అన్న ఆందోళన మరోవైపు తల్లిదండ్రులను వేధిస్తుంది. చదువులు సాగుతాయా లేదా అని నిత్యం ఆరా తీస్తున్నారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ సమస్యను తిరగబెడుతుందా అన్న ఆందోళన మరోవైపు భయపెడుతుంది. 2021 కూడా పూర్తి స్థాయిలో ప్రజా జీవనాన్ని పునరుద్ధరించలేకపోవచ్చునని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మనుషులు కోలుకొని మామూలుగా ముందుకు సాగుతారా లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్న వేళ చదువులపై ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కొనసాగుతుంది. అన్నిటికంటే ప్రాణం, ఆరోగ్యం ముఖ్యమని గుర్తించిన వారు వయోధికులనే కాదు పిల్లల్ని కూడా కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బాలబాలికలు, ముఖ్యంగా ప్రాథమిక పూర్వ తరగతుల పిల్లలు తిరిగి పాఠశాలకు రావడం వచ్చే విద్యా సంవత్సరంలో జరిగే పనేనా, లేకపోతే ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలి అన్న మదనం సాగుతుంది. ముందు చూపుతో ప్రభుత్వాలు చేయవలసిన ఆలోచనలు ఇప్పుడు ఎవరికి వారు చేస్తున్నారు? దేశాల మధ్య విద్యా వినిమయం, పర్యాటకుల సందడి పూర్తిగా పూర్వస్థితికి రాలేదు. విమానాలు ఆగిపోయాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. ఈ సంవత్సరం కాలగర్భంలోనే ఆవిరైపోయినా ఆశలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. పిల్లల చదువుల్ని మూల్యాంకనం చేసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి మారుతున్న అవసరాలకు తగ్గ పాఠ్యాంశాలు రూపొందించి శిక్షణలిచ్చి ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా బోధన అభ్యాసాలు సాగేలా చూసే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాలపై ఉంది. కరోనా కాలంలో విద్యా సంస్థలను నడపడమేలా, చదువులను ముందుకు తీసుకొని పోవడమేలా అన్న చర్చ సాగాలి. సర్వీస్ నిబంధనల శాఖతో అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక స్పష్టమైన దృక్పథం ఉంటే మొదట దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అన్ని స్థాయిలో బలమైన వ్యవస్థల్ని నిర్మించాల్సి ఉంటుంది. వ్యవస్థలోని మరో బలహీనత ప్రజల్ని ఏమాత్రం భాగస్వామ్యులు చేయలేకపోవడం వల్ల కూడా వెనుకబడ్డాం. బడిని ఒంటరిగా మార్చడం, పంచాయతీలకు స్థానిక దాతలకు స్థానం లేకుండా పోవడం అన్నది కూడా విద్యారంగం తిరోగమనానికి కారణంగా చూడాలి. కరోనా కారణంగా అసలు స్కూళ్లు తెరవకుండా ఉంటే ఎలా అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా ఆలోచన చేయాలి. ఈ దశలో ఉన్న స్కూళ్లను మూసేయడం, క్రమబద్ధీకరించడం చేస్తున్న కారణంగా అసలు లక్ష్యం దెబ్బతింటుంది. మారుమూల ప్రాంత పిల్లలకు సైతం విద్యను నేర్పాలన్న లక్ష్యంతో
ఏర్పాటు చేసిన స్కూళ్లను క్రమబద్ధీకరణ పేరుతో మూసివేయడం వల్ల పిల్లలకు విద్యను దూరం చేసిన వారం అయ్యాం. అలాగే కరోనా కారణంగా ఇప్పుడు ప్రభావం కనిపించకున్నా భవిష్యత్తులో దాని ప్రభావం పడకమానదు. దీనికి తోడు స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతతో పాటు సమస్యలు తిష్టవేసుకున్నాయి. వీటిని పరిశీలించి పరిష్కరించాల్సిన పాలకులు విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తున్నారు. విద్యారంగంలో మనం ముందుకు పోతున్నామని నాయకులు చెప్పింది నమ్మడానికి లేదు. కరోనా సమస్యలను అధిగమించేలా విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అప్పుడే దేశ భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.